తిరుపతి ఫిట్నెస్ ఆటోమేటిక్ వచ్చేది అనిపించింది ఇందాక చేసిన డాన్స్ లైవ్ చూస్తుంటే. సో ఇక్కడ ఏం చేయకుండానే సెవెంట్లో వచ్చేస్తున్నాయి, చేస్తే బ్లడ్ వచ్చేది గారికి. ఎందుకంటే వాళ్ళు చేసిన ఆ మూవ్స్ అవన్నీ చాలా కష్టం అండి. జనరల్గా ఇలాంటి ట్రైనింగ్ తీసుకుంటే తప్ప అలాంటి మూవ్స్ మనం అటెంప్ట్ చేయలేం. సో నెక్స్ట్ జనరేషన్ లెవెల్లో ఉందండి వాళ్ళు చేసిన ఇందాక డ్యాన్స్ అదంతా. సో గ్యారంటీగా ఇది చాలా బాగా డెవలప్ అయ్యి అందరూ కూడా, నేను ఏదో పెద్ద డ్యాన్స్ ఉన్నాను మీరు అనుకుంటారు, అదే ఆ టైం గుర్తొస్తే బాగా చేస్తానండి, గుర్తురాత బాగా చేయను యాక్ట్ అయితే. సో అందరూ కూడా నాకంటే బాగా వృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎందుకంటేనండి జనరల్ గా నేను ఒకటి అబ్జర్వ్ చేశానండి, అది మీకు ఉపయోగపడితే ఉపయోగించుకోండి లేకపోతే లైట్ తీసుకోండి. నాకు డ్యాన్స్ రావడం వల్లే నా లైఫ్లో డ్యాన్స్ వస్తే టైమింగ్ వస్తుందండి వాళ్ళకి. ఆ రిధమ్ తగినట్టు మనం టైమింగ్ చేస్తాం కదండి. అతన్ని యాక్టర్గా పెడితే ఆ డైలాగ్లో కూడా టైమింగ్ వస్తుందండి, ఫైట్లో పెడితే ఫైట్లో కూడా టైమింగ్ వస్తుందండి. సో ప్రతిదీ టైమింగ్ మీద ఆధారపడి ఉంది కాబట్టి ఆ టైమింగ్ కనుక ఎవరికైనా ఒకసారి వస్తే వాళ్ళ టైం గ్యారంటీగా లైఫ్ లాంగ్ బాగుంటుందండి. నా ఫిట్నెస్కి డ్యాన్సేనండి ఫ్యాక్ట్ అయితే ఫస్ట్ డ్యాన్స్ ప్రిఫరెన్స్ ఇస్తాను. ఎందుకంటే డ్యాన్స్ చేసినప్పుడే మన ఓవరాల్ బాడీ మీద ఉంటుంది, డ్యాన్స్ చేసినప్పుడు ఓవరాల్ బాడీ లీన్ అవుతాం. జిమ్ చేసినప్పుడు మనకి ఎలా కావాలంటే బాడీ అలా డిజైన్ చేసుకోవచ్చు. సో డ్యాన్స్లోనే దమ్ము బాగా పెరుగుతుందండి. డ్యాన్స్ కష్టం, అన్నిటికంటే కష్టమైంది కామెడీ అండి, నెక్స్ట్ డ్యాన్స్ ఫ్యాక్ట్ అయిపోయిందండి. సో అందరూ కూడా డ్యాన్స్ నేర్చుకోవడం వల్ల మ్యూజిక్ ఉంటున్నప్పుడు మనం ఎంత కష్టపడుతున్నామో మనకు తెలియదండి, అదొక అడ్వాంటేజ్ డ్యాన్స్లో. వెనకాల మ్యూజిక్ వస్తూ ఉంటుంది, ఆ ఎగ్జైట్మెంట్తో మనం డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేస్తాం, తర్వాత టైం చూసుకుంటే ఇంతసేపు చేసామా అనే డౌట్ వస్తుంది మనకి. సో డ్యాన్స్ వల్ల చాలా ఉపయోగం ఉందండి, అందరూ కూడా బాగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి చాలా గొప్ప డ్యాన్సర్లు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.